जयंत दिवाली। ఈ సంవత్సరం మా జేకామ్ మెంబర్స్కి దివాళీ ముందుగానే వచ్చేసిందండి. సాదాగా మేము మా టీం అందరం కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే దివాళీ రోజు ఎవరింట్లో వాళ్ళని దీపావళి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే మేము దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వయసు తారతమ్యాలన్నీ మర్చిపోయి పసిపిల్లలం అయిపోయాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి రంగాల్లో వాళ్ళు స్థిరపడినటువంటి వ్యాపారస్తులే. మేమందరం కలిసి సరదాగా చేసిన ఎల్లరిని సరదాగా ఆస్వాదించండి. సో మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్ష. అండ్ ఫస్ట్ టైం మేము స్కై లాంతర్స్ కూడా ఎగరేయడం జరిగింది. ఇవన్నీ మా కౌశిక్ పురమాయించాడు. సో మేము ఇక్కడ దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇది లాంతర్స్ పైకి ఎగరేసే కార్యక్రమం చేస్తున్నారు మా మురళీ గారు, జేసీ సెనేటర్ మురళీ గారు. ఇప్పుడు ఫస్ట్ లాంతర్ని గాల్లోకి రిలీజ్ చేశారు. సో చూశారు కదా, సో ఇది ఇప్పుడు అదే నిజమే డౌట్ వచ్చిందని కరెక్ట్ తాడిచేడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగితే ఏం చేయాలి? ఏకేజీ కాలేజ్ రోడ్ లో తాడిచెట్టు అదే కదా, నేను అదే వేసుకుంటాను. ఫస్ట్ ఇలా సంచులు పట్టుకొని నుంచోవాలి, ఆ తర్వాత సంచుల్లో ఇది అడుక్కోవడానికి కాదు సార్, ఎగరేసుకోవడానికి. ఇది మే ఆల్ అవర్ విషెస్ కమ్ ట్రూ. మన విష్ రాసి పైకి ఎగరేసినట్టయితే కనుక ఇట్ విల్ బి గుడ్ టు సీ. సో ఈ లాంతర్కి ఇక్కడ వ్యాక్స్ ఇలా పెట్టి వ్యాక్సిన్ వెలిగించినట్టయితే కనుక ఈ స్కై లాంతర్ అనేది లోన హీట్ ప్రొడ్యూస్ అయ్యి పైకి వెళ్ళడం జరుగుతుంది. సో చూసారు కదా, అది ఇప్పుడు వెళ్తుంది. అది రే 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 బ్రో, ఈజ్ మిస్టర్ ఆవేశం బ్రో. రే కిందకొస్తుంది, కిందకొస్తుంది, పట్టుకో, అది ఎలాగ ఎగరేయలేదు. అది ఎందుకు అలా స్ట్రైట్ గా వెళ్తుంది, దానికి ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోతే సో మంది చూసారు కదా ఎలా వెళ్తున్నాయో. అందరూ ఏదో వెలిగించారు, నేను కూడా వెలిగించాలి కానీ కొవ్వ వెలిగించింది దేవి. ఇలా జంప్ చేయాలి కదా. ఇంకో చూడండి, ఎర్ర రంగులోకి వచ్చారు మొత్తం ఇద్దరు. ఐఎమ్ బాషాబాయ్ దిలీప్ ఆప్టికల్స్. ఏంటి అది ఎక్సర్సైజ్? ఏంటి ఇది? పొద్దున్నే చేసిన ఎక్సర్సైజ్ నైట్ చేస్తున్నారు ఈయన ఇక్కడ. జయంతి దివాళి.
హ్యాపీ దివాళీ. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.